Hi friends, welcome to the Telugu E-Tech channel. ఈ రోజు నేను చెప్పబోయే వీడియో ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మామూలుగా మనము విండోస్ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకొని మనము విండోస్ ఓఎస్ ని యూజ్ చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా ఇప్పుడు మనము VLSI సిరీస్ స్టార్ట్ చేశాం కాబట్టి ఈ VLSI కి సంబంధించి మనం ప్రోగ్రామ్ రాయాలన్నా అదే విధంగా వాటిని సింథసైజ్ చేసి వాటిని గేట్ లెవెల్ సర్క్యూట్ లైక్ మార్చాలన్నా సో అప్పుడు మనం ఏం చేస్తామంటే రకరకాల టూల్స్ యూజ్ చేస్తాం. సో ఆ టూల్స్ కి మనకి లినక్స్ కమాండ్స్ యూజ్ అవుతాయి. సో లినక్స్ అనేది ఒక ఓఎస్. సో ఈ ఓఎస్ ని రకరకాల డిస్ట్రిబ్యూషన్స్ లో ఉన్నాయి మనకు, అంటే ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి లినక్స్ సంబంధించి మనకు ఉబంటు అదే విధంగా డెబియను సో ఫెడోరా ఈ విధంగా రకరకాల డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. సో ఈ లినక్స్ సంబంధించి నేను ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను, అందులో మొత్తం చెప్పడం జరుగుతుంది లినక్స్ గురించి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ వీడియోలో నేర్చుకునేది ఏంటంటే ఈ విండోస్ ఓఎస్ ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, అంటే నార్మల్ గా ఈ ఉబంటు ఓఎస్ ని ఈ విండోస్ ఓఎస్ లో ఇన్స్టాల్ చేయాలంటే మనకు నార్మల్ గా టూ ఆప్షన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. నార్మల్ గా ఎటువంటి ఆప్షన్స్ అంటే, సో విండోస్ ఓఎస్ తో పాటు మన హార్డ్ డిస్క్ ని మనకు కొంచెం పార్టీషన్ చేసి ఇందులో ఉబంటు ఓఎస్ ని ఇన్స్టాల్ చేయడం. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే, సో మన విండోస్ ఓఎస్ లో స్పేస్ తగ్గిపోతుంది. మనం ఎందుకంటే ఓన్లీ VLSI కమాండ్స్ అదే విధంగా లినక్స్ కమాండ్స్ నేర్చుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాం కాబట్టి, సో మనకు ఈ మెథడ్ అనేది బాగుండదు. ఎందుకంటే మీరు మళ్ళీ ఈ విండోస్ ఓఎస్ ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేకుండా నేను ఒక వే చెప్తాను. ఇంకా నార్మల్ గా అందరూ VM వేరు అలా యూజ్ చేసి ఏం చేస్తారంటే, సో సపరేట్ గా ఆ VM వేర్ యూజ్ చేసి మళ్ళీ ఉబంటుని ఓఎస్ ని ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేస్తారు. అలా కాకుండా నేను ఒక సింపుల్ వేలో మీరు మీ విండోస్ ఓఎస్ నార్మల్ గా యూజ్ చేస్తూనే జస్ట్ ఉబంటు ఓఎస్ ని జస్ట్ అదొక అప్లికేషన్ మాదిరి నార్మల్ గా మీరు ఏదైనా ఒక VLC మీడియా ప్లేయరు సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తారు, అదే విధంగా నేను కూడా ఉబంటు ఓఎస్ ని ఈ డిస్ట్రిబ్యూషన్ ని లినక్స్ డిస్ట్రిబ్యూషన్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసేటట్లు మీకు నేర్పిస్తాను ఈ వీడియో ద్వారా. సో అర్థమైంది కదా. సో నార్మల్ గా ఈ ప్రొసీజర్లన్నీ మీరు ఫాలో అవ్వకుండా నేను సింపుల్ గా ఈ ఉబంటు ఓఎస్ ని ఏ విధంగా మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకోవాలో నేర్పిస్తాను. సో ఇది జస్ట్ ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇన్స్టాల్ చేసి రన్ చేసి కమాండ్స్ నేర్చుకోవడమే. సో ఈ లినక్స్ కమాండ్స్ గురించి అదే విధంగా ఈ లినక్స్ లో ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి, సో దీనికి సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే లినక్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆ టూల్స్ అన్ని ఏదైనా ఒక టెక్స్ట్ ఫైల్ ని మనం మానిపులేట్ చేయాలన్నా, సో దానికి సంబంధించి VI ఎడిటర్ అని అటువంటి కాన్సెప్ట్స్ అని చాలా మనం ఫ్యూచర్ లో నేర్చుకోబోతున్నాము. సో ఫర్ నేను ఇప్పుడు సింపుల్ గా, ఎందుకంటే ఇది స్టార్ట్ చేస్తేనే కదా, సో మీరు ఫస్ట్ ఇది ఇన్స్టాల్ చేసుకుంటేనే తర్వాత మీరు ఏదైనా లినక్స్ కమాండ్స్ ఈజీగా రన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అందుకని ఇప్పుడు మనము ఏ విధంగా ఈ ఉబంటు యాప్ ని మన విండోస్ ఓఎస్ లో ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం. ఈ లినక్స్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించినటువంటి ఈ ఉబంటుని మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే మన విండోస్ లో మనం కొన్ని ఫీచర్స్ ఆన్ చేయాల్సి వస్తుంది. సో అందుకు గాను మనము మన సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి, సో ఇక్కడ కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేయండి. సో ఈ కంట్రోల్ ప్యానల్ కి వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ లోకి వెళ్ళి, సో ఇక్కడ మనకు టర్న్ విండోస్ ఫీచర్స్ ఆన్ ఆర్ ఆఫ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే, సో ఇక్కడ మనం చేయబోయే పని ఏమిటంటే ఇక్కడ ఫీచర్స్ మనం ఆన్ చేస్తేనే మనకు సంబంధించినటువంటి ఆ లినక్స్ డిస్ట్రిబ్యూషన్ ఉబంటు ఓఎస్ మనకి ఈ విండోస్ ఓఎస్ లోకి యూజ్ చేసుకోవడానికి అనువుగా తయారవుతుంది. సో అందుకు మీరు ఏం చేయాలంటే, సో డౌన్ కి వెళ్ళేసి ఇక్కడ విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లినక్స్ ఉంది కదా, దీని మీద ఎనేబుల్ చేయండి. అదే విధంగా ఇక్కడ మనకి వర్చువల్ మిషన్ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఈ వర్చువల్ మిషన్ ప్లాట్ఫామ్ మీద ఎనేబుల్ చేయండి. అదే విధంగా ఇక్కడ విండోస్ హైపర్వైజర్ ప్లాట్ఫామ్ ఉంది కదా, దీని మీద కూడా ఎనేబుల్ చేయండి. నార్మల్ గా అయితే ఈ విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లినక్స్ ఏ సరిపోతుంది, కానీ చాలా మందికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇవి ఆన్ చేయకపోతే, అందుకని ఎనేబుల్ చేపిస్తున్నాను. సో ఓకే, తర్వాత ఓకేని క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే ఇక్కడ ఈ చేంజెస్ అన్ని అప్లై అవుతాయి. అప్లై అయిపోయిన తర్వాత మన సిస్టమ్ ని రీస్టార్ట్ చేయవలసి వస్తుంది. సో జస్ట్ 1 మినిట్ వెయిట్ చేస్తే ఈ విధంగా మనకు చూపిస్తుంది. చూడండి, ఇక్కడ రీస్టార్ట్ మనం చేయాలి. ఈ విధంగా మనము మన సిస్టమ్ ని రీస్టార్ట్ చేసిన తర్వాత మీ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ WSL2 ఇన్స్టాలేషన్ అని టైప్ చేయండి. ఓకే, ఎందుకంటే మనము ఈ విధంగా ఈ WSL ని ఇన్స్టాలేషన్ చేయకపోతే ఏమవుతుందంటే మనకు విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లినక్స్ అనేది యాక్టివేట్ కాకుండా ఉండడం వల్ల మనకు ప్రాబ్లం వస్తుంది ఇన్స్టాల్ చేసిన తర్వాత. అందుకని తప్పనిసరిగా ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. ఈ విధంగా ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మాన్యువల్ ఇన్స్టాల్ స్టెప్స్ ఫర్ ఓల్డర్ వర్షన్స్ ఉంది కదా, క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో స్టెప్ 4, డౌన్లోడ్ ద లినక్స్ కెర్నల్ అప్డేట్ ప్యాకేజ్ ఉంది కదా, దీని మీద దాదాపు అందరు సిస్టమ్స్ ఇక్కడ 64-bit సిస్టమ్స్ ఉంటాయి కదా, సో దీని మీద క్లిక్ ఇచ్చి దీన్ని డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఇన్స్టాల్ చేయాలి. చూడండి, సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ WSL అప్డేట్ ఉంది కదా,
सो दीनमीद क्ली मन विधि इंस्टा चुस्काली ओके फैल इंस्टा तरह मनमेम चेयरेंटे नैक्स्ट स्टेप इक मैक्रोसाफ्ट स्टोर ओपन चेयर नार्मल ऐसी सर्च बाक्स वस्तु मैक्रोसाफ्ट स्टोर ओपन सिंपल ऐसी मन सी मीडिया प्लेयर लेदा संबंधी एट ऐप इंस्टा अदे विधा जस्ट इक उबंटू टाइप ओके टाइप उबंटू वस्तु सो उबंटू मे टाइप इक इंस्टा क्लिक सो डोनोडी दादापू 500 MB वरक इंटरनेट स्पीड बटी डोनोड सो डोन तरह इंस्टा अवतुद्ध चूँ आलरे मन डोड इंस्टा अंदर ओपन चुनाव सो आल मन WSL 2 अने इंस्टालेषन वाल मन को एर्र रहा वस्तु अदे इंस्टा चेकपोते एर्र वस्तु चूसर कदाधा मन की यह पक् सैड चूस्ते विधि एर्र वस्तु सो दाँ ओवरकम चेयड़ा मुझे नैन इंस्टा चप्पा ओपन चे चूँ इकड़ अनपैकिंग द डिस्टोन और WSL इंस्टा चये इकड़ एर्र वे मन समथिंग वेट रात जस्ट 1 मिनट वेटी सो चूँ विधा मन को अनपैकेज एंटर न्यू यूनिक्स यूजर नेम वस्तु सो इकड़ ये विधगते मनोक सिस्टम ने ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏ విధంగా యూజర్ నేమ్ సెట్ చేసుకుంటాం అదే విధంగా ఇక్కడ యూజర్ నేమ్ సెట్ చేసుకోవాలి ఇక్కడ మన ఉబంటుని ఉబంటు సిస్టమ్కి యూజర్ నేమ్ సెట్ చేసినట్టు సో ఇక్కడ సింపుల్గా నేను ఒక యూజర్ నేమ్ తీసుకుంటున్నా తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ చూడండి న్యూ పాస్వర్డ్ ఏదైనా మీకు బాగా గుర్తుండే పాస్వర్డ్ ఏదైనా న్యూ పాస్వర్డ్ ఒకటి పెట్టుకోండి ఓకే ఏ విధంగా అయితే సిస్టమ్కి మనం న్యూ పాస్వర్డ్ పెట్టుకుంటాం అదే విధంగా సో ఇక్కడ మనం టైప్ చేసినా కానీ పాస్వర్డ్ కనిపించదు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు సో జస్ట్ మీరు టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి మళ్ళీ రీటైప్ న్యూ పాస్వర్డ్ सेम अदे पासवर्ड मल्ल रीटेप सो टाइप चूँ इक पासवर्ड अपडेट सक्सेसफुली सो ई विधा इक एआरके अट द रेट एआरके कदा सो एआरके अने मैं पे यूजर नेम सो अट द रेट एआरके अंत यह सिस्टम इंस्टॉल कदा सो मामूल यूजर नेम की एआरके सिस्टम ने इंस्टॉल सिस्टम अने होस्ट सो अदे विधा अंदकनी चेसी अट एआरके चूपी सो अटे इधे एआरके अने दी सरल सो ई सर्वर इंस्टा अं इक टिल्डा कदा एआरके यूजर नेम की इधक होम डायरेक्टरी इकड़ इक डॉलर सिंबल सेल्फ होम टू अंत एआरके अंटे अट रेट एआरके अंटे इंका लिनक्स कमांड्स एटुवंटि लिनक्स कमांड्स मैं यूज चेयाली अटुवंटिवन्नी नेनु तर्वात वीडियोस्लो चेप्तानु सो सिंपल गा इप्पुडु नेनु चेप्पेदि एंटंटे सो इंदुलो नार्मल गा इक्कड मन यूजर नेम डायरेक्टरी सो इंदुलो वच्चेसि नेनु ls अनि इस्ते ई डायरेक्टरी लो उन्नटुवंटि फाइल्स अन्नी चूपिंचाली इक्कड एं फाइल्स लेवु गा एं चूपिंचलेदु एग्जांपुल गा जस्ट MKDIR అంటే ఒక డైరెక్టరీని మేక్ డైరెక్టరీ అని ఇచ్చి సో ఆ డైరెక్టరీ నేమ్ అంటే ఒక ఫోల్డర్ నేమ్ మామూలుగా మన విండోస్లో అయితే ఫోల్డర్స్ అంటాం కదా సో ఇందులో డైరెక్టరీ ఇస్తే సో చూడండి ఇక్కడ క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ క్రియేట్ అయినలో చూడాలంటే ఈ డైరెక్టరీ మళ్ళీ ls అని లిస్ట్ కమాండ్ ఇస్తే సో ఇందులో డైరెక్టరీని క్రియేట్ అయింది ఈ విధంగా మనం లినక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేస్తాం తర్వాత నేను ఏ విధంగా మనం లినక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయాలి వాటి యూజ్ ఏంటి ప్రతి ఒక్కటి మనం తర్వాత నేర్చుకుంటాం ఇప్పుడు నేను సింపుల్ గా మీకు ఏ విధంగా మీ యొక్క విండోస్ సిస్టము డిస్టర్బ్ కాకుండా ఒక యాప్ లాగా మనము ఈ ఉబంటు ఓఎస్ ని తీసుకున్నాం సో ఇది ఉబంటు టెర్మినల్ సో ఈ విధంగా ప్రతి ఒక్కసారి ఇంకా మెదలాల్సిన అవసరం లేదు జస్ట్ ఉబంటు యాప్ ఓపెన్ చేస్తే మనకు యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి ఏఆర్కి అట్ ద రేట్ ఇక్కడ ఉంది కదా సో యూజర్ నేమ్ దగ్గర మనము ఇప్పుడు ఆ లిస్ట్ చూసాము అదేవిధంగా క్లియర్ చేస్తే ఈ టెర్మినల్ మొత్తం క్లియర్ అయిపోతుంది చూడండి క్లియర్ అండ్ కమాండ్ ఇస్తే టెర్మినల్ మొత్తం క్లియర్ అయిపోతుంది ఇప్పటి నుంచి మీరు ఏదైనా టైపింగ్ చేసి మామూలుగా మీ కమాండ్స్ నేర్చుకోవచ్చు సో లినక్స్ కమాండ్స్ అని ఇందులో ప్రాక్టీస్ చేయొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసి చూడండి జస్ట్ ఇక్కడ ఉబంటు అని టైప్ చేస్తే చూడండి నెక్స్ట్ నుంచి ఏం పాస్వర్డ్ ఏం అవసరం లేదు మళ్ళీ పాస్వర్డ్ కావాలంటే మనం మార్చుకోవచ్చు సో ఆ కమాండ్స్ అవన్నీ నేను మళ్ళీ తర్వాత మీకు నేర్పిస్తాను సో ఈ స్టెప్ అయితే నేర్చుకోవాలనుకున్న వారు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కదా ఈ స్టెప్ మీరు ఫాలో అయ్యి ఇన్స్టాల్ చేసుకోండి ఓకే సింపుల్ గా సో మీరు ఫాలో అవ్వాల్సింది వచ్చేసి ఓన్లీ 3 స్టెప్స్ మాత్రమే ఓకే సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మామూలుగా మీ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ ని మీరు ఆన్ చేసుకోవాలి ఓకేనా సో ఆ ఫీచర్స్ వచ్చేసి మనకు విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లినక్స్ అదేవిధంగా మనకి వర్చువల్ మిషన్ సంబంధించి ఒక ఆప్షన్ అలాగే హైపర్వైజర్ అనేది ఒక ఆప్షన్ క్లిక్ చేసి మనకు సిస్టమ్ ని రీస్టార్ట్ చేయాలి ఓకే రీస్టార్ట్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత WSL2.exe ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి తర్వాత మనకి స్టోర్ లో ఉన్నటువంటి ఉబంటు యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తే తర్వాత మనము యూజర్ నేమ్ అదే విధంగా పాస్వర్డ్ సెట్ చేసి పెట్టేస్తే తర్వాత నుంచి మనం లినక్స్ కమాండ్స్ ని ప్రాక్టీస్ చేయవచ్చు సో ఈ స్టెప్స్ అయితే అందరూ ఫాలో అవ్వండి సో ఈ విధంగా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ నుంచి మనము సో VLSS సంబంధించి కాన్సెప్ట్స్ అన్ని అదే విధంగా ప్రాక్టికల్ గా ఎటువంటి ఏ విధంగా ప్రోగ్రామ్స్ రాయాలి ఏ విధంగా సిమ్యులేషన్స్ సింథసిస్ చేయాలి సో ఏ విధంగా లినక్స్ కమాండ్స్ మనం నేర్చుకోవాలి లినక్స్ కమాండ్స్ యొక్క యూజ్ ఏంటి ప్రాక్టికల్ గా అవన్నీ నేర్చుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.